నమస్కారం వైజాగ్ లోకల్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉష ముందుగా ముఖ్యాంశాలు సచివాలయ సిబ్బందికి పై అధికారులు పెడుతున్న పని ఒత్తిడికి బలవత్ మరణాలు గురవుతున్నారని విశాఖ జీవీఎంసీ జోన్ 8 పరిధిలో ఉన్న 73 సచివాలయ సిబ్బంది విన్నవించుకున్నారు గోపాలపట్నం వెంకటాపురం జంక్షన్ నుండి పెట్రోల్ బంక్ వరకు అక్టోబర్ 23న ఆత్మహత్య చేసుకున్న కడప జిల్లా బద్వెల్లో పనిచేస్తున్న శానిటేషన్ మరియు ఎన్విరాన్మెంట్ సెక్రటరీ రణధీర్ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని క్యాండిల్ ర్యాలీ నిర్వహించి మానవహారం చేసి సంఘీభావం తెలిపారు సచివాలయ సిబ్బంది శ్రీనివాస్ భవ్యశ్రీ మీడియాతో మాట్లాడుతూ మా అదృష్టం అని సచివాలయం ఉద్యోగంలో చేరాము కానీ ఉదయం రావటం మా వంతు వెళ్లే సమయం మాకు తెలియదని మమ్మల్ని ఒక ఆట బొమ్మల్లా మాపై అధికారులు ఆడుకుంటున్నారని క్రింది స్థాయి సిబ్బంది నుండి పైనున్న అధికారుల వరకు జాబ్ చాట్ మాతోనే చేయిస్తున్నారని అదేగాక అనేకమైన టార్గెట్లు చేయమని ఒత్తిడి చేస్తున్నారని పని ఒత్తిడి వల్ల అనేకమైన అనారోగ్య సమస్యలకు లోనవుతున్నట్లు గతంలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సుభాష్ చంద్రవర్మ పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తు చేశారు రాష్ట్రమంతా సచివాలయం సిబ్బందిపై జరుగుతున్న పని ఒత్తిడిని గమనించి సంబంధిత అధికారులతో చర్చించి మాకు న్యాయం చేస్తారని సీఎం జగన్మోహన్ రెడ్డికి విన్నవించుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోన్ 8లో గల 73 సచివాలయ సెక్రటరీలు సిబ్బంది పాల్గొన్నారు మనకి రీసెంట్గా కడప జిల్లా బడ్వేల్లో పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్నారు అలాగే గతంలో కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి సుభాష్ చంద్రవర్మ అనే వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్నారు ముఖ్యంగా ఈ సచివాలయ వ్యవస్థలో సెక్రటరీస్ అనే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం కారణం అధిక ఒత్తిడి వల్ల ఇది జరుగుతుంది సచివాలయ వ్యవస్థ వచ్చాక చాలా సమస్యలుగానే ఉండిపోయినాయి మా పైన ఏంటంటే జాబ్ చార్ట్ అనేది మాకే కాదు మిగతా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఉన్నాయి కాకపోతే ఒక సచివాలయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు మాత్రమే అన్ని జాబ్ చార్ట్లు మేము చేయాల్సి వస్తుంది మా కింద స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు కూడా అందరు జాబ్ చార్ట్లు కూడా మేమే చేయవలసి వస్తుంది ఒక సచివాలయ ఎంప్లాయీ ఆ సంబంధిత డిపార్ట్మెంట్ జాబ్ చార్ట్ కాకుండా మిగతా ఆఫీసుల యొక్క కింద స్థాయి వ్యక్తుల యొక్క జాబ్ చార్ట్ చేయవలసి వస్తుంది మాకు తెల్లవారు 5 గంటల నుంచి రాత్రి 9 వరకు టీసీలు అని కానీ వీసీలు అని కానీ ఇంకా 5 గంటలనే లేచిన దగ్గర నుంచి నైట్ 9:10 వరకు మాకు టీసీలు వీసీలు జరుగుతూ ఉన్నాయి